హై వ్యూస్. రేణు దేశాయ్. తాను గత కొద్ది రోజుల క్రితం ఒక చిన్నపాటి వీడియో టైప్ ఇవ్వటమో లేదన్నప్పుడు స్టేట్మెంట్ అది ఇచ్చింది. ఏంటి అది? సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కారణం, ఆడపిల్ల పుట్టిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అమ్మా నాన్నలే ఆ పిల్లని స్వీకరించే ఇదిలో ఉండలేరు. ముఖ్యంగా తండ్రి, తండ్రి తరఫు వాళ్ళు. మా కుటుంబంలో నేను పుట్టిన తర్వాత మా నాన్న నన్ను దగ్గర తీసుకున్నంత ప్రేమగా చూపించిన దాఖలాలు లేవు. మరల మా తమ్ముడు పుట్టాక వాడిని బ్రహ్మాండంగా పెంచారు. నాకన్నా బ్రహ్మాండంగా ద బెస్ట్ ఇస్తుండే వాళ్ళకి ఎప్పటికి కూడా. ఇక నా కలమే నేనే ఓ రకంగా ఎదిగినట్టు అంటూ మొన్న పాపం తను పడ్డ బాధ అదంతా చెప్పారు. ఇక ఇప్పుడు తను పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకున్న తర్వాత కొద్ది రోజులు లైఫ్ లీడ్ చేసిన తర్వాత తనకు తోడు కావాలని తను అనిపించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు ఎలా స్పందించారు ఏంటి అనేది ఆ రోజుల్లో మనం మొత్తం మాట్లాడుకున్నాం. ఇంకా పెద్ద అంతా పెద్ద ఇది అయిపోయింది. అప్పుడు ఆమె ఒక అతనితో, అతను నన్ను అర్థం చేసుకున్నాడు, లైఫ్ లాంగ్ నాకు తోడుంటా అన్నాడు, నా పిల్లలకి అండగా ఉంటాడు అని చెప్తున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ బిడ్డలు చూసుకుంటున్నాడు కదా, నీకేమైంది అది ఇది నాన్న రకాలుగా మాట్లాడు, వాళ్ళందరూ కూడా గట్టిగా సమాధానం చెప్పాను. ఆ మూమెంట్లో ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. కానీ ఇంతవరకు పెళ్ళి అవ్వాలి, ఏమైంది 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 ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. తను కొడుకు కూతురుతో ఉంటున్న సందర్భంలో తనకు ఒక అండ కావాలనుకుంది, తనకు ఒక తోడు కావాలని అనుకుంది. పిల్లల మెయింటెనెన్స్కి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ డబ్బులు పంపడం అండ్ భరణం కింద అంతకుముందు గతంలో సెటిల్మెంట్ అని చెప్పి ఇవన్నీ ఓకే లీగల్గా. బట్ ఒక ఆడ మనిషి తన బిడ్డలతో బతుకుతున్నప్పుడు సమాజంలో గౌరవంగా ఉండాలి అన్న, ధైర్యంగా బతకాలి అన్న, ఎవరు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ఒక మగతోడు కావాలి. ఆ మగతోడు కూడా మనల్ని అర్థం చేసుకొని మనతో ట్రావెల్ చేసే వాళ్ళు అయి ఉండాలి. వరల వాళ్ళు మన మీద బతికేటట్టు ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఒక మనిషి కనిపించాడు, ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ మూమెంట్లో వాళ్ళ పాప వచ్చేసి, కొడుకు అంటే ఓకే అఖీర, పాప వచ్చేసి ఆద్య అనుకుంటా, ఆమె వయసు వచ్చేటప్పటికి 2-6 సంవత్సరాల సమయంతో చెప్పుకొచ్చి ఉన్నారు చిన్నపిల్ల. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను బాగా ఆలోచించాను, తను చిన్నపిల్ల కదా, ఇప్పుడు నాకు అంటూ ఓ తోడని నేను అలా ఆలోచించడం కన్నా నా బిడ్డకి నా అండ కావాలి, నా తోడు కావాలి, తనకు నేను ఎప్పుడు పక్కనే ఉండాలండి, నా కూతురు ఆడపిల్ల కదా అండ్ నా కొడుకు ఎదుగుతున్నాడు కదా, సో ఇప్పుడు నేను వీళ్ళకి తోడుంటా, ఇక నాకు రోగం వచ్చిన అది ఇబ్బంది వచ్చిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరొకరు ఉంటూనే ఉంటారు, సో నో ఇష్యూ. ఇప్పుడు నా కూతురు వచ్చేసి 13 సంవత్సరాలు దాటేసే అండ్ మరి కొద్ది రోజుల్లో తను కాలేజీ కూడా వెళ్తుంది, సో కాలేజీకి వెళుతున్న మూమెంట్లో అప్పుడు ఇంకేంటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డట్టే, అప్పుడు నాకంటే ఒక తోడు కావాలి కదా అని అప్పుడు ఆలోచిస్తా, అప్పుడు నా లైఫ్లోకి ఇదిగో సరైన పర్సన్ లైఫ్ లాంగ్ నాతో ట్రావెల్ చేయగలుగుతాడు అని నాకు అనిపించింది చూశారు, అప్పుడు నాకు అంతా ట్రావెల్ చేస్తా, అప్ టు దాట్ నా పిల్లలు నాకు చాలని చెప్పేసి అంది. ఇక ఇప్పుడండి, ఒకనాడు ఎవరైతే రేణు దేశాయ్ని నిజంగానే సోషల్ మీడియా నానరకం ట్రోల్ చేశారో, నానా రకాలుగా పిచ్చి పిచ్చి కామెంట్లతో విసిగించారో, ఇప్పుడు వాళ్ళంతా రియలైజ్ అవుతూ ఉన్నారు, నిజంగా మేడం మీరు సూపర్ మేడం, సమాజంలో ఒక ఆడపిల్లకి ఉండే ఇబ్బంది ఏంటో మీరు చెప్పారు అండ్ మీరు ఆ ఇబ్బంది పడి ఉన్నారు, పడుతూ ఉన్నారు, కానీ మోరల్గా మీరు వెళ్తున్న విధానం అందరూ చూశారు పర్ఫెక్ట్ మేడం. సో మేము ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు నా మూడు పిల్లలు అంటూ ఉంటారు, బట్ మా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్స్ కావచ్చు, గ్యాప్ కావచ్చు, లేదంటే మా ఇద్దరి మధ్య రిలేషన్స్ ఎలా ఏంటి మీకు అందరూ తెలియవు కదా, అది మాకు తెలుసు, అది రోడ్డుని పెట్టుకునేది కాదు, అందరూ చెప్పుకునేది కాదు కదా, అది మా పర్సనల్, దయచేసి దాన్ని ఇన్వాల్వ్ కావద్దు, నా వల్ల నా మూడు పెళ్ళిళ్ళ వల్ల సమాజానికి నష్టం జరిగిందా చెప్పండి, రాష్ట్రానికి ఇబ్బంది జరిగిందా చెప్పండి, ఏదైనా కంపెనీ బయటికి వెళ్ళిపోయిందా చెప్పండి, ఎవరికైనా ఉద్యోగం పోయిందా చెప్పండి, ఎక్కడ ఏమీ లేదుగా. అండ్ నేను జరిగింది జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో జరిగినవి ఏవైతే అన్నీ కూడా లీగల్గానే వెళ్ళాయి కదా, ఫస్ట్ భార్యకి అఫీషియల్గానే భరణం ఇవ్వటం కావచ్చు అన్నీ జరిగి ఉన్నాయి, రెండో భార్య రేణు దేశాయ్ కూడా తన ఆస్తులు పంపకాలకి ఇవన్నీ ప్రపరాలు జరిగి ఉన్నాయి, మూడో భార్యతో లైఫ్ దిగు లీడ్ చేస్తూ ఉన్నారు అండ్ పిల్లల విషయం చాలా బాధ్యతగా ఉంటూనే ఉన్నారు. సో కుటుంబ పరంగా అన్నప్పుడు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ తప్పు చేయాలి అండ్ రేణు దేశాయ్ కూడా ఇప్పుడు కుటుంబ పరంగా అన్నప్పుడు ఎక్కడ తప్పు చేయాలని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయింది. అందుకే పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు ఎందుకు, తనకు తోడు కావాలి కాబట్టి అని, రేణు దేశాయ్ కూడా అనుకుని తనకు తోడు కావాలని, బట్ పిల్లలు చిన్నపిల్లలు కదా సో వద్దని చెప్పేసి అనుకుంది. మేబీ
ఇంకా ఫ్యూ ఇయర్స్లో అంత సెటిల్డ్ అయిన తర్వాత అప్పుడు తన లైఫ్లో ఒక మంచి అతను వస్తే తను స్వీకరిస్తానని చెప్తుంది. ఆ మంచి అతను రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఎప్పటికైనా సరే ఆడవారని ఫస్ట్ అర్థం చేసుకోండి, వాళ్ళ మీద నిందలు వేయటం కాదు. అండ్ రేణుదేశాయ్ విషయంలో మొదటి నుంచి చెప్తున్నా, నిజంగా తను మాత్రం సూపర్. అంతే, మేబీ ఎప్పుడన్నా రాజకీయంగా అవతల వాళ్ళు ఆమె మీద పాపం లేనిపోని వేసి ఆమె ఏదో కావాలని పవన్ కళ్యాణ్ ఏదో అంటుంది అని చెప్పేసి, అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులను వేరే పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే పాపం దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఆమె రెస్పాండ్ విధానం వల్ల పిచ్చి పిచ్చి వార్తల సందర్భాలు ఉన్నాయి, కానీ అది వేరు. అసలు ఇప్పుడు ఆమె మొన్న క్లియర్గా చెప్పింది, పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇవ్వండి, తను ఫ్యామిలీ కన్నా సొసైటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు, తను డబ్బు మనిషి కాదు, తనకు అవకాశం ఇవ్వండి, ద బెస్ట్ స్టడీ అని చెప్తా అని చెప్పింది. ఇక్కడన్నా కానీ విడాకలుచుకుని దూరంగా వెళ్ళిపోయినట్టు ఒక మనిషి మరలా వచ్చి తన మాజీ భర్త గురించి గొప్పగా చెప్పిద్దా? బట్ రేణుదేశాయ్ చెప్పింది, కారణం పవన్ కళ్యాణ్ అటువంటి వాడు కాబట్టి, అండ్ ఆడవారికి విలువిస్తాడు కాబట్టి. సో ఎప్పటికైనా వయసు పిల్లలు తెలుసుకోండి రేణుదేశాయ్ ఏం చెప్పింది ఏంటన్నది.